బల్లులంటే భయపడేవారు చాలా మందే ఉన్నారు. బల్లుల గురించిన అపోహలు నమ్మకాలు కూడా చాలానే ఉన్నాయి. బల్లి మన శరీరంపై ఏ బాకన పడితే దానికి ఫలితం ఏంటి తెలుసుకునే బల్లి శాస్త్రం ఉంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకున్న వారి పైన బల్లి పడినా దుష్ఫలితం ఉండదని పెద్దలు చెప్తుంటారు. అదేవిధంగా బల్లి శరీరం మీద పడినవారు కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారిని తాకినా బల్లి పడిన దుష్ఫలితం ఉండదని కూడా ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉంది. మనం ఏదన్నా తలుచుకుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడా నమ్ముతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్దం చేస్తుంటే రాహుగ్రహ ప్రభావమని, అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియచేస్తున్నట్లు అర్థమని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే బల్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది కంచిలోని బంగారు వెండి బల్లులు. తమిళనాడులో కాంచీపురంలోని కామాక్షి ఆలయంలోని బంగారు వెండి తొడుగుతో ఏర్పాటు చేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అసలు బంగారు వెండి బల్లులకు ఆ విశిష్టత ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణగాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులుండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకొచ్చే సమయంలో కుండలో బల్లిపడిన విషయాన్ని ఆ శిష్యులు గుర్తించలేదు. మంత్రోచ్చరణలో భాగంగా గురువుగారు ఉదకాన్ని తీసుకురమ్మనగా ఆ శిష్యులు అదే నీటిని మహర్షికి ఇస్తారు. ఆగ్రహించిన గౌతముడు వారిని బల్లులుగా మారిపోమ్మని శపిస్తాడు. శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని చెప్పాడు. ఇందుకు సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉండడంతో బంగారు వెండి రూపంలో బల్లులుగా ఉండి భక్తులకు దోష నివారణ చెయ్యమని ఆదేశిస్తాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థించారు. కాగా సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో ఈ బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్టు మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.